క్షేత్ర దోషము శల్య దోషము రెండు కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంది వీటికి మధ్యన. క్షేత్ర దోషం అంటే క్షేత్రంలో ఏ దోషం ఉన్నది క్షేత్ర దోషమే. అంటే ఏ దోషం అంటే దోషాలు కలిగించేవి ఎన్నో ఉంటాయి. అందులో రకరకాల అన్నమాట ఎన్నో రకాల దోషాలు ఉంటాయి భూమి లోపల. ఏ దోషం ఉన్నా అది క్షేత్ర దోషం కిందకే వస్తుంది. మీకు లోపల చెదలు పెట్టిన పుట్టలు ఉండొచ్చు భూమి లోపల, అది క్షేత్ర దోషం కిందకే వస్తుంది. మనకు కనిపించని బావులు ఉండొచ్చు భూమి కింద, అది క్షేత్ర దోషం కిందకే వస్తుంది. మనకు కనపడని ఇనుప వస్తువులు అన్నీ కూడా తుప్పు పట్టిపోతూ ఉండొచ్చు భూమి లోపల, ఇవన్నీ క్షేత్ర దోషం కిందకే వస్తాయి. మనకి మనము వాడి వదిలేసిన బట్టలు కానీ, కాలిన బట్టలు కానీ, విడిచేసిన బట్టలు కానీ, ఇట్లాంటి అనేక రకాల వస్త్రాలు భూమి లోపల ఉండిపోతే అది కూడా శల్య దోషం క్షేత్ర దోషం కిందకే వస్తాయి. ఇంకా మనం ఇవన్నీ ఈ కోళ్ళు లేకపోతే పావురాలు ఇట్లాంటివన్నీ కూడా ఏవేవో తినుబండారాలు తీసుకొచ్చేసి అక్కడేస్తాయి, అవి భూమి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా క్షేత్ర దోషాల కిందకు వస్తాయి. శల్య దోషాలు వేరు. శల్యము అంటే కృషించినదని అర్థం. కృషించేది ఏదైనా భూమి లోపల ఉంటే అది శల్యం కిందకు వస్తుంది, శల్య దోషం అంటాం. ఇప్పుడు ఇంటి దగ్గరే క్షవరం చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంటి ఆరు బయట కూర్చొని క్షవరం చేసుకుంటారు, ఆ వెంట్రుకలన్నీ కింద పడిపోతాయి, ఆ మట్టిలో కలిసిపోతుంటాయి, అవి ఊడ్చినా పోవు మట్టిలో, అట్లా కుదురుగా పడిపోతాయి, కత్తిరించిన గోర్లు పడిపోతాయి. ఇవన్నీ క్రమంగా కృషించిపోతూ ఉంటాయి, వీటిని శల్యాలు అంటారు, శల్య దోషం. కొంతమంది మన ఇళ్లలో కొన్ని పూజలు చేస్తారు, ఆ పూజల్లో జంతుబలి ఉంటుంది. జంతుబలి చేసినప్పుడు వాళ్ళ నియమం ఏమిటంటే ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళే ఆ జంతుబలి చేసినప్పుడు ఆ మాంసం అంతా తినాలి, ఆ ఎముకలు కూడా బయటికి పోవటానికి వీల్లేదు. అందుకని ఆ ఇంటి ప్రాంగణంలో ఓపెన్ ప్లేస్లో ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఈ ఎముకలన్నీ వేస్తారు, అట్లాగే ఈ మేక చర్మం కూడా వేస్తారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఈ మేక చర్మము తిరిగి తీసుకోవటం కండిషన్ మీదనే మేకలు అమ్ముతారు, మేకల గొర్రెలు. వాడు వచ్చేసి కట్ చేసి అన్ని భాగాలు కట్ చేసేసిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతారు మేక చర్మం. ఇటువంటి పూజల సందర్భంలో దానికి ఒప్పుకోరు. సో ఆ ఎముకలు చర్మము అవన్నీ కూడా గోతిలో వేసి మళ్ళీ పూర్తి చేస్తారు, అది వాళ్ళ నియమం. ఇది కూడా శల్యం కిందకు వస్తుంది. ఇంకా మనకు తెలియకుండా లోపల ఎన్నో మిగిలిపోతాయి, ఏవేవో ఎముకలు ఎప్పటిపెట్టి అవన్నీ కూడా శల్యాల కిందకు వస్తాయి. కొన్ని సందర్భాలలో కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఇంట్లో బాధలు భరించలేక కొన్ని పూజలు చేసి కొన్ని మంత్రించినటువంటి వస్తువులు ఏవో ఒక చిన్న కలశంలో పెట్టేసి ఆ కలశాన్ని ఆ స్థలంలో ఎక్కడో ఒక దగ్గర తవ్వి పాతి పెట్టి మళ్ళీ మట్టి కప్పేసి పెడతారు. ఆ పూజలు ఆ మంత్రాలు తంత్రాలు విషయం ఏమో కానీ ఈ పాతి పెట్టినటువంటి ఇనుప కలుష్యం ఏమైతే ఉంటుందో అది క్రమంగా కృషిస్తూ శల్యం కిందకి మారిపోతుంది, దానివల్ల కూడా ఫలితాలు బాగుండవు. సో ఇన్ని రకాల శల్యాలు ఉంటాయి. అలాగని పండుగలు చేసుకోకూడదని కాదు, ఒకవేళ జంతుబలికి సంబంధించిన పండుగలు ఇట్లాంటివి చేసుకున్నప్పుడు గొయ్యి తీసి అందులో పూర్తి చేయవలసి వస్తే ఆ గోతిని 8 అడుగుల కంటే ఎక్కువ లోతుకు తవ్వండి. 8 అడుగుల కంటే ఎక్కువ అంటే 8 అడుగుల లోపు శల్యాలు ఉంటే
అది శల్యదోషం కిందకి రాదు. 8 అడుగుల కన్నా కిందకి పోతే అప్పుడు శల్యదోషం కిందకి రాదు. కాబట్టి గొయ్యిని 8 అడుగుల కంటే ఎక్కువ కిందకి తవ్వి అందులో వేసి అప్పుడు పూజ చేసేయండి. అది శల్యవాస్తు దోషం కిందకి రాదు. అలాగే ఇంట్లో బయట క్షౌరం చేసుకునేటప్పుడు అప్పుడు కూడా వెంట్రుకలు అన్నీ కూడా భూమిలో పడి మళ్ళీ కనపడకుండా అట్లాగే భూమి లోపలికి వెళ్ళిపోయి శల్యాలు కాకుండా ఉండాలంటే మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. సో శల్యవాస్తు దోషాలకి క్షేత్రవాస్తు దోషాలకి ఇంత డిఫరెన్స్ ఉంది. అది ఏ దోషమైనా సరే శల్యదోషం కానివ్వండి క్షేత్రదోషం కానివ్వండి అది లేకుండా జాగ్రత్త పడటం అన్ని విధాల మంచిది. అటువంటివి ఉన్నాయనుకున్నప్పుడు వాటిని అవాయిడ్ చేయటం కూడా అంతే మంచిది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.